ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు మీరు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం లేదు? కోతలు ప్రారంభమై 45 రోజులు గడిచిన తర్వాత ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మిల్లర్లతో మాట్లాడాలని గుర్తుకొచ్చింది. నిన్న మాట్లాడిండు 10 రూపాయలు ఉన్నటువంటి మిల్లర్ చార్జెస్ ని మేము 40 రూపాయలు చేస్తాం 50 రూపాయలు చేస్తాము మీరు ఇప్పటికైనా దయచేసి మీరు రండి కొనుగోలు చేయండి అని చెప్పేసి ఇప్పుడు ప్రారంభిస్తున్నారు. చేతులు అల్లంక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ఇప్పటికే పావులవంతు ధాన్యం ఈ రోజు మార్కెట్లకు వెళ్ళిపోయింది. ముఖ్యంగా నల్గొండ భువనగిరి సూర్యాపేట జనగామ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ధాన్యమంతా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మిల్లర్లు అనుకుంటున్నారు, 1800 1900 అనుకుంటున్నారు. ఇది వాస్తవం కాదా నేను అడుగుతా ఉన్నాను. ఒక క్వింటా మీద ఈరోజు 1000 రూపాయలు నష్టపోతున్నారంటే అంటే ఎకరాకి ఎంత నష్టపోవాలి? పెట్టిన పెట్టుబడి అన్న వచ్చేటువంటి పరిస్థితి ఉన్నదా? ఒకసారి చెప్పాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. చాలా చోట్ల ఇంకా ఐకేపీ సెంటర్లే ఓపెన్ కాలే, కొన్ని చోట్ల మాత్రం ఐకేపీ సెంటర్లను కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు వచ్చి ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఫోటో షూటింగులకు పరిమితమైంది ఐకేపీ సెంటర్ల ఓపెనింగ్, ఫోటోషూట్లు తీసుకొని రీల్ చేసుకుంటున్నారు. రియల్ లీడర్లుగా ఉండాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు రీల్ లీడర్లుగా మిగిలిపోయిల్లు. రైతుల కష్టాలు వాళ్లకు రీళ్లు చేసుకోవడానికి ఉపయోగపడతా ఉన్నది తప్ప నిజంగా రియల్గా క్షేత్రస్థాయిలో రైతులకు మేలు చేయడానికి అస్సలు ఉపయోగపడట్లేదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఒకవైపు వడ్ల పరిస్థితి ఇట్లుంటే ఇక పత్తి పరిస్థితి అయితే ఇంకా దారుణం. పత్తి రైతులకు ఈరోజు విపత్తు ఏర్పడ్డది. 7521 రూపాయలు ఎంఎస్పి ఉంటే ఈరోజు కనీసము 5000-6000 కూడా అమ్ముడు పోనటువంటి ఒక పరిస్థితి ఉన్నది. ఇది వాస్తవం కాదా నేను అడుగుతా ఉన్నాను. ఇప్పటి వరకు సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు కూడా కొనుగోలు కేంద్రాలను ఇప్పటి వరకు ప్రారంభించాలి. దసరకే పత్తి వస్తాయని తెలుసు కదా, దసరా పోయింది దీపావళి పోయింది ఇప్పటి వరకు సిసిఐ సెంటర్లు ఓపెన్ కాలే. దానివల్ల ఏమైంది? ఈరోజు ప్రైవేట్ కొనుగోలుదారులు మార్కెట్లకు వచ్చి వేలం వేసుకొని 5500కు 6000కు 6200కు ఈరోజు రింగ్ అయి కొనుగోలు చేసి మళ్ళా జిన్నింగ్ మిల్లు కాడి వేనాక లేదు లేదు దీంట్లో మాయిశ్చర్ ఎక్కువ ఉన్నది రంగు మారింది కాబట్టి మేము ఇంకా 300 తక్కువస్తామని చెప్పేసి ఈరోజు రైతులను నానా ఇబ్బందులు పెడుతున్నారు. కానీ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా పట్టించుకోడు. కనీసం ఏం జరుగుతుందో కనీసం వాళ్ళు ఎంక్వైరీ కూడా చేయరు. ఒక్క శాసనసభ్యుడు కూడా మార్కెట్ పోడు. ఒక్క శాసనసభ్యుడు కూడా కల్లాల కాడి పోయి నిజంగా వడ్లు కొనుగోలు అవుతున్నాయా లేదా, మార్కెట్ పోయి నిజంగా పత్తి కొనుగోలు అవుతుందా లేదా, కొనుగోలు అయితే ఏ ధర కొనుగోలు అవుతుందో కనీసం ఎంక్వైరీ చేస్తున్నటువంటి పాపాన కూడా పోవడం లేదు. మంత్రులు ఎమ్మెల్యేలు హైదరాబాదు పరిమితమైతా ఉన్నారు, కార్యాలయాలకు పరిమితమైతా ఉన్నారు, 5-స్టార్ హోటళ్లకు పరిమితమైతా ఉన్నారు, సెటిల్మెంట్లు చేసుకుంటా ఉన్నారు, డీల్స్ చేసుకుంటా ఉన్నారు తప్ప రైతు బాధను పంచుకోవడానికి ఒక్కరు కూడా క్షేత్రస్థాయిలో తిరగడం లేదు. ఇది వాస్తవం కాదా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అరే నాకు అర్థం కాదు, పత్తి ఎక్కడ పండించినా పత్తే కదా, గుజరాత్ పండిస్తే ఒకలా ఉంటుంది, తెలంగాణలో పండిస్తే ఇంకోలా ఉంటుందా? గుజరాత్లో 8000 8500 క్వింటాలకు అక్కడ సిసిఐ కొనుగోలు చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి కొనుగోలుదారులు కొనుగోలు చేస్తారు. కానీ తెలంగాణలో మాత్రం కనీసం 5000కు 6000 కూడా కొనుగోలు చేయట్లేదంటే ఎందుకు తెలంగాణ మీద ఇంత చిన్న చూపు అని అడుగుతా ఉన్నాను. సిసిఐ ఏం చేస్తున్నది అని అడుగుతున్నా. రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర మంత్రులు ఎందుకు సమన్వయం చేయడం లేదని ప్రశ్నిస్తా ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఎందుకు సంప్రదింపులు చేయడం లేదని ప్రశ్నిస్తా ఉన్నాము. ఇంత జరుగుతుంటే కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నా. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడాలి, సిసిఐ అధికారులతో మాట్లాడాలి,
అవసరమైతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులను కూడా సంప్రదించి వారు దీంట్లో జోక్యం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ అందరికి తెలుసు ఏడాదిన్నర కృతము కాంగ్రెస్ పార్టీ వరంగల్ లో సభ పెట్టి వరంగల్ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. వరంగల్ డిక్లరేషన్ దాని రైతు డిక్లరేషన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏడాదిన్నర తర్వాత సరిగ్గా ఈ రోజు ముఖ్యమంత్రి గారు గాలి మోటార్లో ఈ రోజు వరంగల్ కు వెళ్ళిండు. ఒక ఓరుగల్లు గడ్డలో పుట్టిన బిడ్డగాని నడుగుతా ఉన్నా, ఒక రైతు బిడ్డగాని నడుగుతా ఉన్నా, ఈ వరంగల్ డిక్లరేషన్ ఏమైంది? వరంగల్ డిక్లరేషన్ లో చెప్పినటువంటి 9 అంశాలు ఏమైనాయి? వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి రైతు హామీలు ఏమైనాయి? 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, చేశారా? ఎకరానికి 15,000 రైతు భరోసా ఇస్తామన్నారు, ఇచ్చారా? భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి 12,000 ఇస్తామన్నారు, ఇచ్చారా? ఈరోజు అన్ని పంటలను మద్దతు ధరతోని కొనుగోలు చేస్తామన్నారు, చేస్తున్నారా? చక్కెర కర్మాగారాలను తెరిపిస్తామన్నారు, తెరిపించారా? పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు, చేశారా? పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామన్నారు, చేశారా? భూమి లేని రైతులకు సైతం రైతు బీమా అమలు చేస్తామన్నారు, చేశారా? ఉపాధి హామీ పథకాన్ని వ్యాపారానికి అనుసంధానం చేస్తామన్నారు, చేశారా? పోడు భూముల రైతులకు క్రియ విక్రయాలతో సహా అన్ని యాజమాన్య హక్కులు ఇస్తామన్నారు, ఇచ్చారా? నకిలీ విత్తనాలను కట్టి చేసి పీడియాట్ పెట్టి మోసం చేసిన వాళ్ళ ఆస్తులను జప్తు చేసి రైతులకు పరిహారం ఇస్తామన్నారు, ఇచ్చారా? ప్రతి ఎకరాకు సాగునీరు అందేలాగా అసంపూర్ణ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు, చేశారా? రైతు కమిషన్ను ఏర్పాటు చేస్తామన్నారు, చేశారా? నూతన వ్యవసాయ విధానము పంటల ప్రణాళిక తీసుకొస్తామన్నారు, తీసుకొచ్చారా? ఏది చేయలేదు. అందుకే ఓరుగల్లు గడ్డలో పుట్టినటువంటి ఒక బిడ్డగా, రైతు బిడ్డగా నేను చెప్తా ఉన్నాను, ఇది వరంగల్ డిక్లరేషన్ కాదు, ఇది వంచన డిక్లరేషన్. ఇది వ్యవసాయ డిక్లరేషన్ కాదు, ఇది వంచన డిక్లరేషన్. ఇది రైతులను మోసం చేసే డిక్లరేషన్, రైతులను దగా చేసే డిక్లరేషన్, రైతులను నిండా ముంచేటువంటి డిక్లరేషన్. ఇది దీంట్లో చెప్పిన ఏ ఒక్క అంశం కూడా ఇప్పటివరకు అమలు చేయలే. ఇంకా పైగా కేసీఆర్ను కనబడకుండా చేస్తాం, కేసీఆర్ పేరు వినబడకుండా చేస్తామని చెప్పేసి ప్రకటనలు ఇస్తారు. అరే ఆసరా రూపంలో ఈరోజు పెద్దవాళ్ళ గుండెల్లో కేసీఆర్ ఉన్నాడు, రైతు బంధు రూపంలో ఈరోజు రైతుల గుండెల్లో కేసీఆర్ ఉన్నాడు, గురుకులాల రూపంలో ఈరోజు చిన్నారుల గుండెల్లో కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ కిట్ల రూపంలో ఆడపడుచుల గుండెల్లో కేసీఆర్ ఉన్నాడు, కళ్యాణ లక్ష్మి రూపంలో ఈరోజు మహిళల గుండెల్లో కేసీఆర్ ఉన్నాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంలో హైదరాబాదీల గుండెల్లో కేసీఆర్ ఉన్నాడు, ఐటీ కంపెనీల రూపంలో ఈరోజు ఐటీ ఎంప్లాయీస్ గుండెల్లో కేసీఆర్ ఉన్నాడు, భయం రూపంలో మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల గుండెల్లో కూడా కేసీఆర్ ఉన్నాడు. అలాంటి కేసీఆర్ యొక్క పేరును వినబడకుండా కనబడకుండా చేసేటువంటి దమ్ము మీకు ఎక్కడుందని అడుగుతా ఉన్నా. ఈరోజు గ్రామాల్లో ఏం చర్చ జరుగుతున్నది? ఏ చేనుల కాడికి పోయినా, చిలకల కాడికి పోయినా, 4 బజార్ల కాడికి పోయినా, రచ్చబండ కాడికి పోయినా కేసీఆర్ పథకాల లిస్టు, రేవంత్ రెడ్డి పైన తిట్లు, ఇదే ఇలా జరుగుతున్నది. ఇది వాస్తవం కాదని అడుగుతా ఉన్నా చెప్పింది.